ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్ గారి తెలివితేటల అంశాన్ని ప్రస్తావించే పరిస్థితి మరొకసారి వచ్చింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తాజాగా ఆయన వేస్తున్న కేసులు ఆయన వేస్తున్న పిటిషన్లు చూస్తూ ఉంటే అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఇంకా ఆయన ఆ వివాదాలకు కయ్యానికి కాల్దువ్వే పరిస్థితులు అయితే ఇంకా కనబడుతున్నారా అంటే అనిపిస్తుంది అనేది తాజాగా దీనికి నిదర్శనం ఏంటి అంటే ఒక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అలాగే ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రచన్న యుద్ధం ఏదైతే ఉందో అది పూర్తిగా సమసిపోతుంది అనుకున్న సమయంలో అంటే ఒక రకంగా ఎలాగైనా సరే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి అయిపోతే ఇంక ఎన్నికల కమిషనర్తో ఎన్నికల సంఘంతో పని అయిపోతుందని అనుకున్నారు కానీ నిమ్మగడ్డ మాత్రం మరి ఏమనుకున్నారు ఒకప్పుడు ఆయన ఎంత యాక్టివ్గా ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు చివరికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో మాత్రం ఆయనే కాస్తంత వెనకంజి వేయడం మొత్తానికి లీవ్ పెట్టేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఆయన బయటికి రప్పించడానికి ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేసిందని అనుకోవాలి ఈ ప్రివిలేజ్ నోటీసులు విషయంలో తెరమీదకి వచ్చింది ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలి అని కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన అంశం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కారణంగా ఇప్పుడు బయటికి రాలేను అంటూ ఆయన సమాధానం చెప్పడం ఎంతవరకు బాగానే ఉన్నా ఒక పక్క కరోనా వ్యాక్సిన్తో బయటికి రాలేనని చెబుతూనే తెల్లారేసరికి ఒక పిటిషన్ దాఖలు కావడం కోర్టులో అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది గవర్నర్తో ఆయన జరిపిన మంతనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ సోషల్ మీడియాలో లీక్ అయినాయి ఎలా లీక్ అయినాయి అంటూ దీని మీద సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలంటే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే ఏమనుకున్నారేమో కానీ న్యాయమూర్తి మాత్రం న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ ఉపయోగించారు అయితే ఇప్పటివరకు లేదు కానీ ఈ అంశాన్ని ఇప్పుడు సడన్గా తెర మీదకు తీసుకురావడానికి కారణం ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన లేనా అనేది ఇప్పుడు తెర మీదకు వస్తున్న అనుమానం అంటే ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చారు కాబట్టి దానికి కౌంటర్గా హైకోర్టులో ఈయన పిటిషన్ దాఖలు చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది ఒక రచ్చ ఒక రకంగా చెప్పాలంటే అయితే మరి ఈ అంశం ఎంత దూరం వెళ్తుందో అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇప్పుడు సడన్గా దీన్ని తెర మీదకు తీసుకురావడం ఒక పక్క ప్రివిలేజ్ నోటీసుల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించకపోవడం ఇదే సమయంలో కోర్టులో పిటిషన్ వేయడం ఇదేనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తెలివితేటలకు నిదర్శనం అనేది ఇక్కడ ప్రధానంగా చచ్చా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ తన మీదకి వస్తున్న అంశం చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి